ఆయనా స్వామీజీ వస్తున్నాడు, స్వామీజీ వస్తున్నాడు, ఫ్యాన్ బంద్ చేయమన్నాడంట. స్వామీజీ వస్తే ఫ్యాన్ వేయాలి కదా, ఫ్యాన్ బంద్ చేయడం ఎందుకు? ఎందుకు బంద్ చేయమన్నాడు? ఫ్యాన్ మీద ఆయన పేరు రాసింది, ఆయనే దానం ఇచ్చాడు దాని మీద. అర్థమైందా? ఎవరైతే దానాలు చేస్తారో వాళ్ళు పెద్ద పెద్దగా రాపించుకుంటారు. మా ఊర్లో భక్తాంజనేయ స్వామి దేవాలయం అని ఉంది. ఆ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి ఆ ముందు ఒక గేట్ ఉంటుంది కదా, వేములు సత్యనారాయణ అని పెద్ద పెద్ద అక్షరాల్లో ఉంది. ఇదేంటి బాబు, ఈయన గుడి ఎప్పుడు కట్టారని నేను అనుకున్నా. భక్తాంజనేయ స్వామి దేవాలయం అని చిన్నగా ఉంది. ఆయన పేరు పెద్దగా ఉంది, దేవుడి పేరు చిన్నగా ఉంది. అంటే మన దానాలు అలా బహిరంగంగా అందరికి కనిపించేటట్టు చేస్తుంటారు, కానీ పాపాలు ఎవరికి తెలియదు. వాడు 100 రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఇంకో 150 రూపాయలు ఎక్స్ట్రా వేసేస్తాం ఇక్కడ తెలియకుండా, మధ్యలో ఎక్కడో కనపడి కనపడినట్టు లెక్కలు. అలా మనం తెలియకుండా చాలా పాపాలు చేస్తుంటాం, వేరే వాడికి తెలియకుండా. మనకు తెలుసు, మన లోపల ఉన్నవాడు అన్నీ కౌంట్ చేస్తుంటాడు. మనమే అక్కడ ప్రతిదానికి జడ్జిమెంట్ చేసేది, ఎవరో మనల్ని చేయరు. కాబట్టి వీటన్నిటికీ శిక్షలు ఉంటాయి, అది మనకి మనమే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఆ రెండింటిని శూన్యం చేయడం కోసం వచ్చాము ఇక్కడికి, పాపాలు పుణ్యాలు. ఎందుకంటే పునరపి జననం, పునరపి మరణం. మీరు పాపాలు చేసినా మళ్ళీ రావాలి, పుణ్యాలు చేసినా మళ్ళీ రావాలి, అవునా కదా? పుణ్యాలు అనుభవించడానికి రావాలి, పాపాలు అనుభవించడానికి రావాలి. పాపాలు చేస్తే రోగాలు వస్తాయి, పుణ్యాలు చేస్తే భోగాలు వస్తాయి. మనకి భోగాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. ఇంటి నిండా కోట్లు, ఒంటి నిండా తూట్లు ఉన్నాయా లేవా? ఈరోజు ప్రపంచంలో కోట్లున్నాయి, తూట్లున్నాయి, కానీ కోట్లతో తూట్లు బూడిపోవు. మొన్న కరోనా వచ్చింది, ఐసీయూలో పెట్టారు, కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ప్రాణాలు వచ్చినాయా తిరిగి? చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. డబ్బుతో మనం ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము. కాబట్టి మనం ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తే అది మహాపాపం. మన ఫోన్ ఇంకొకరికి డిస్టర్బెన్స్ కాకూడదు, మన మాటలు ఇంకొకరికి డిస్టర్బెన్స్ కాకూడదు. తర్వాత ఏమైనంటే బాధపడకూడదు. తప్పు చేశాం కాబట్టి అన్నారు, అయిపోయింది, ఇంకోసారి మనం చేయకూడదు. తప్పు తెలుసుకోవాలి అంతే. తిరిగి మాట్లాడడం హీరోయిజం కాదు. ఈరోజు కరెక్టే కదా, నేను తప్పు చేసే పొరపాటు అయింది, ఇంకెప్పుడు అది చేయకుండా ఉండాలని సరి చేసుకోవాలి. మనం మాట్లాడి హీరోయిజాన్ని ప్రదర్శించి అక్కడ ఇంకొక కొంచెం పాపాన్ని కూడబెట్టుకుంటూ ఉంటాం. దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? ఇంత దూరం రావడం ఎందుకు? హాయిగా ఇంట్లో పడుకోవచ్చు కదా దానికోసం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఒక్కొక్క మెట్టు ఎదిగే కొద్ది నిప్పు దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి. నిప్పుతో చలగాటం ఇది. ఆధ్యాత్మిక జీవితం అంటే ఆషామాష విషయం కాదు, ఇది అరటికాయల సంఘం కాదు. కొబ్బరికాయ కొట్టి నాకో చెప్పా నీకో చెప్పా, నాది పెద్దకాయ నాది చిన్నకాయ కాదు, ఇది ఆత్మజ్ఞానం. భూమి మీద హయ్యెస్ట్ స్థాయి ఇది, ఒక పిహెచ్డి స్థాయి. నేను ఆత్మను అంటే నేను దైవాన్ని అని తెలుసుకునే స్థాయి. మరి పూజలు చేయకూడదు అని చాలామంది అంటారు. చేయడం వల్ల తప్పేం లేదు. ఇక్కడ ఎందుకు చేయకూడదు అంటే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్లైట్లో వెళ్తూ సైకిల్ తొక్కాల్సిన అవసరం ఉందా? కారులో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందా?
ట్రైన్లోనో బస్సులోనో వెళ్ళాలా, ఫ్లైట్లో ఎక్కి పోయేటప్పుడు? నేను వివరణ ఇస్తాను మీకు, జాగ్రత్తగా వినండి. మనము దేవుడు లేడు అనే పదాలు వాడు, దేవుడు నువ్వే దేవుడివి. దేవుడు ఉన్నాడు, ఎందుకు లేడు? విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు దేవుడు, మనలో కూడా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మనం పూజ చేయడానికి మనం 5 పదార్థాలు వాడతాం. ఏంటవి? ఫస్ట్ మనం ఏం చేస్తాం? భూమికి పూజ చేస్తాం. ఎవరికి పూజ చేస్తాం? పృథ్వీ. ఆసనం సమర్పయామి అని అక్షంతలేస్తాం, అవునా? ఆసనం అంటే భూమి, పృథ్వీ. పంచభూతాలు ఉన్నాయి. ప్రపంచం అంటే ఏంది? ప్రపంచము. పంచమే, 5. ఏంటి 5? చెప్పండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 ఉన్నాయి. మన శరీరంలో 5 ఉన్నాయా లేవా? అక్కడ 5, ఇక్కడ 5. మరి అవి ఇవి ఒకటి ఎట్లా అవుతాయి? మన భూమిని ఆ పృథ్వీ ఆసనం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ధూపం సమర్పయామి. ధూపం అంటే వాయువు, నీరు అర్ఘ్యం అంటే నీరు, పృథ్వీ ఆసనం అంటే భూమి, 3 అయిపోయినాయి. ఆకాశంలోనే ఉన్నాయి ఇవన్నీ. అక్కడ నీరు పెడతాం కదా, కలశం పెడతాం కదా, కలశం కూడా పెడతాం, నీరు, దీపం. ఇప్పుడు అగ్ని ఎక్కడుంది మరి? మన శరీరంలో అగ్ని లేదా? ముక్కు దగ్గర వేలు పెట్టుకోండి, గాలి ముందుకి వెనక్కి పేలవండి, ఎలా ఉంది? వేడిగా ఉంది. అంటే లోపలేముంది చెప్పండి? అగ్ని ఉందా లేదా? అంటే దీపం ఉందా లేదా? ఈ దీపానికి గాలి కావాలి, అందుకనే శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. మనకి టీవీలో కొంతమంది యోగులు యోగాసనాలు వేస్తూ గాలి గట్టిగా పీల్చి వదులుతూ ఉంటారు. అవన్నీ వద్దు. గాలి బిగపట్టడం వదలటం చేయొద్దు. గాలి ఎక్కువ వస్తే ఏమవుతుంది? దీపం ఉంటుంది, అది దీపం ఆరిపోయింది. తక్కువ వస్తే గాలి అక్కడ దీపం ఉండదు. అందుకనే ఈ దీపానికి ఎంత అవసరమో అంతే ఉండాలి. అర్థమైందా? 5 దీపాలు వెలిగిస్తాం మనం, 5 పెడతాం కదా. ఇక్కడ ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ ప్రాణము 5 ప్రాణాలుగా విడిపోతుంది. ప్రాణము, ఆపానము, వ్యానము, ఉదాన సమాన. ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన. ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ అంటాం కదా. ఈ 5 ఏంటి? మన ప్రాణాలే, 5 దీపాలు. కాబట్టి మనం ఇవన్నీ చేస్తున్నాం ధ్యానంలో. ధ్యానంలో అవన్నీ చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకించి మనం చేయాల్సిన అవసరం లేదు. మీకు దేవుడి మీద మీకు ఇష్టదైవం ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ ఫోటో పెట్టుకొని అక్కడ కూర్చొని ధ్యానం చేయండి. బెచ్చమడిపోవద్దు. ఎందుకుంది ఫోటో? ఆ ఫోటో మన కోరికలు తీరుస్తుందా? ఆ ఫోటో ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? నోరు లేదా? నాకంటే మైక్ ఉంది, నాకు వినపడట్లేదు. చెప్పండి గట్టిగా, ఎవరు పెట్టారు? మనమే. మార్కెట్లో మనమే కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాం. ఒక మనిషి తయారు చేసినటువంటి ఆ ఫోటోకి కోరికలు ఇచ్చేటువంటి శక్తి ఉందా? ఎవరు తెలుస్తారు ఆ కోరికల్ని? మనమే పనిచేయాలి. కోరికలు ఎవరు కోరుకుంటారు? కోరికలు ఎవరు కోరుకుంటారు? ఇప్పుడు మనుషులు, రాక్షసులు. మనుషులు, రాక్షసులు, 2 రకాల వాళ్ళు ఉన్నారు. మనుషుల్లోనే యోగులు కానీ, ఋషులు కానీ, మహర్షులు కానీ. ఒక మనిషే కదా మహర్షి కావాలన్నా, రాజర్షి కావాలన్నా, బ్రహ్మర్షి కావాలన్నా. రాక్షసులు వాళ్ళ యొక్క పూజ కానీ, వాళ్ళ యొక్క వ్రతం కానీ, వాళ్ళ యొక్క తపస్సు కానీ కోరికలతోనే మొదలవుతాయి. నాకు ఇది కావాలి అని వాడు ధ్యానం చేస్తాడు కూర్చొని, అవునా? తపస్సు చేస్తాడు, నాకు ఇది కావాలి. కావాలని కోరుకునేవాడు రాక్షసుడు. కానీ ఏ మనిషి కానీ, మహర్షి కానీ, యోగి కానీ రామదాసు పూజ చేస్తాడు భక్తితో. స్వామి నీ గుడి కట్టడానికి నాకు శక్తినివ్వు, స్వామి నీ కార్యాన్ని చేయడానికి నాకు శక్తినివ్వు, నువ్వు చెయ్యాలనుకున్న పని నేను చేయడానికి నాకు శక్తినివ్వు అంటాడు. ఏం పని చేయడానికి? నీ పని చేయడానికి. నువ్వు ఏదైతే పని తలపెట్టావో, ఈ భూమి మీద నీ యొక్క లోక కళ్యాణమైన పని ఏదైతే ఉందో,
ఆ పని చేయడానికి నాకు శక్తిని ఇవ్వు అనే వాడు ఎవరు? యోగి. మనము రాక్షసుడు మనిషే, యోగులు మనుషులే. కానీ నువ్వు యోగి, బ్రహ్మర్షి, ఒక మహర్షి, ఒక మహానుభావుడు కావాలనుకుంటున్నావా, రాక్షసుడు కావాలనుకుంటున్నావా? చాయిస్ ఈజ్ యువర్స్. మన ఇష్టం మన చేతిలోనే ఉంది. ఇక్కడ ఎవరికి ఎవరికైనా ఫ్రీ విల్ ఉంది, అంటే స్వేచ్ఛ ఉంది. మనం రాక్షసుడు కావాలన్నా మహర్షి కావాలన్నా, మహర్షుల ఆలోచనలు ఎలా ఉంటాయి? భక్త రామదాసు, స్వామి నీ కార్యం చెయ్యాలి, నేను నాకు శక్తినివ్వు. స్వామి శాకాహార ర్యాలీ చేయాలి, నాకు శక్తినివ్వు. స్వామి నేను ఈ ధ్యాన ప్రచారం చేయాలి, శక్తినివ్వు. ఈ విశ్వ కళ్యాణం చేయడానికి నాకు శక్తినివ్వు అని కోరుకునేవాడు మహర్షి, మహానుభావుడు. మన అనిల్ కుమారు ఎవరు? ఎవరు? మహానుభావుడు. మనమంతా ఎవరు? ఈ కార్యాన్ని చేయడానికి వచ్చిన వాళ్ళం. మనమంతా ఎవరు? మహర్షుల మహానుభావులం. మహానుభావులు ఎప్పుడు కూడా విశ్వ కళ్యాణంలోనే పాల్గొంటారు. ఈ శక్తిని నాకు కావాలి, ఈ యొక్క ఇంకా కార్యాలు చేయాలి, నేను ఈ కార్యాలన్నీ నేను చేయడానికి నాకు శక్తి కావాలి అని అడుగుతాడు. కానీ రాక్షసుడు నాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటాడు. మనకి ఎంత పోయింది, ఇంత అద్భుతమైన ప్లేస్ ఇచ్చారు, వచ్చినే రాలేదా మనకి? ఉదయం దేవాలయంలో అద్భుతంగా అక్కడ అన్నప్రసాదం, గోదావరి స్నానం. ఆ గోదావరికి వెళ్ళి మనం స్నానం చేశాం. ఆ గోదావరి ఎక్కడో నాసిక్లో పుట్టింది. ఆ నాసిక్లో చిన్న చిన్న బొట్టు, ఒక్కొక్క చుక్క బొట్టుగా అది పుట్టి అంతర్వేదిలో 7 కిలోమీటర్లు పాయ సముద్రంలో కలుస్తుంది. అంటే ఒక నీటి చుక్క చుక్క బొట్టు మహాసముద్రం అయింది. ఆ నది యొక్క లక్ష్యం ఏంటి? ఆ నది లక్ష్యం ఏంటి? ఈ ప్రపంచానికి కొంతమందికి నేను దాహం తీర్చాలి, కొంతమందికి నేను పంటలు పండించాలి, ఈ ప్రపంచానికి నేను మేలు చేయాలి అని అక్కడ పుట్టింది. ఎప్పుడైతే ప్రపంచానికి మేలు చేయాలనే లక్ష్యంతో అది పుట్టిందో, అది ఎంత విశాలంగా తయారైంది ఆ గోదావరి. చుక్క చుక్క బొట్టు ఇక్కడికి వచ్చేసరికి ఎంతైంది చూశారు కదా మన కళ్ళ ముందు. అంటే ఆ నది ఏమైంది? ప్రపంచానికి నేను మేలు చేయాలి అనుకుంది. ప్రపంచానికి మేలు చేయాలనుకున్నటువంటి ఆ నదికి దాహం తీరకుండా ఎప్పుడైనా ఉంటుందా చెప్పండి? అలాగే ప్రపంచానికి సేవ చేయాలనుకున్న మనకు సంపదకి ఏమైనా కరువు అవుతుందా చెప్పండి? కాబట్టి మనం ఏం చేయాలి? ప్రపంచానికి సేవ చెయ్యాలి, సేవ చెయ్యాలి, సేవ చెయ్యాలి. తన్ మన్ ధన్. ఇక్కడ ప్రతిభాదానం, విత్తన దానం, సమయదానం. ఏం కావాలి? ప్రతిభ అంటే మనకి ఏం చేతనైతే అది. మనకి మనకు స్లోగన్స్ చెప్పడం వచ్చు, స్లోగన్స్ చెప్పాలి. ర్యాలీలో నడవడం వచ్చు, నడవడం. పక్కన వాళ్ళకి ధ్యానం చెప్పడం వచ్చు, ధ్యానం చెప్పాలి. మన ప్రతిభ, మనకి ఏదైతే ప్రతిభ ఉందో, నాకు క్లాస్ చెప్పడం వచ్చు, నేను ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్పాలి. మీరు సామూహికంగా ధ్యానం చేయడం వచ్చు, ధ్యానం చేయాలి. మీరు ఏం చేయగలిగితే అది మీకు ఏది చేతనవుతుందో అది ప్రతిభాదానం అంటారు. తర్వాత విత్తనదానం. మన దగ్గర ఉన్న సంపదలో కొంచెం, ఒక 10% మనం దానం చేయాలి. మన దగ్గర వీలైనంత వరకు, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో ఎంతో ఖర్చు అవుతుంది. ప్రపంచానికి సేవ చేస్తే నీలోనే అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు వినియోగిస్తే నువ్వు దేవుడు అవుతావు. దేవుడు అవ్వడం గొప్ప. ఆ లంచాలు తీసుకునే ఒక ఇంజనీరు, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పీడించుకు తినే డాక్టరు, లేకపోతే ఇంకేదో పనికిరాని ప్రాపంచిక విద్యలు. ఈరోజు సమాజంలో ఏది చూసినా సరే కరప్షన్. ఈరోజు వ్యవసాయం చూడండి, పాయిజన్, విషం. రాజకీయం చూడండి, లంచగొండితనం. ఉద్యోగ వ్యాపారాల్లో కల్తీ. అలాంటి విద్య కరెక్టా?
సరైనటువంటి ఆరోగ్యాన్ని ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే ఈ విద్య కరెక్టా? ఏది కరెక్ట్? ఇలాంటిదే సరైనది, అది సరైనది కాదు అని ఈ మార్గాన్ని ఎంచుకొని ఇక్కడ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని పెట్టి ఇంత అద్భుతంగా మరి ఆయన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర డబ్బు ఉంది, డబ్బు ఖర్చు పెడదాం. మన దగ్గర సమయం ఉంది, సమయాన్ని ఖర్చు పెడదాం. పూజ, స్తోత్రం, జపం, ధ్యానం ప్రతిదానికి లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు మనకు తెలియాలి. నువ్వు ఎంత ఖర్చు పెడితే అంత వస్తుంది. ఊరికనే ఏది రాదు. ఇక్కడ ఎంట్రీ ఫ్రీ, ఫ్రీ కదా అని చాలామంది ఉచిత ధ్యానం కదా అని వచ్చేస్తారు. మంచిదే, ఉచితమే. ఉచితము అంటే ది బెస్ట్, ది బెస్ట్. ఉచిత అని ఉచితం అంటారు కదా, ది బెస్ట్. ఇక్కడ ఎవరు ఫీజులు తీసుకోరు, ఎవరు అడగరు. ఇక్కడ స్వచ్ఛందంగా మనం ఖర్చు పెట్టాలి. మీ ఊర్లో మీరు ఖర్చు పెట్టండి, మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఖర్చు పెట్టండి. మీ చుట్టుపక్కల ధ్యానం చెప్పడం కోసం, ధ్యానానికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం కోసం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం కోసం డబ్బు ఖర్చు పెట్టండి. అప్పుడు మీరు వృద్ధిలోకి వస్తారు. మేము అలాగే ఖర్చు పెట్టాం, మా సమయాన్ని ఖర్చు పెట్టాం, డబ్బు ఖర్చు పెట్టాం. నేను 2007లో ధ్యానంలోకి వచ్చి కొన్ని లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను కాబట్టి నేను ఈరోజు మీ దగ్గర కూర్చొని, మీ ముందు కూర్చొని ఇలా మాట్లాడగలిగే జ్ఞానం నాకు ప్రసాదించబడింది. ఊరికనే ఏది రాదు, ఊరికనే ఆత్మజ్ఞానం రాదు. ఖర్చు పెట్టాలి, సమయాన్ని ఖర్చు పెట్టాలి, డబ్బును ఖర్చు పెట్టాలి. స్వచ్ఛందంగా మన ఇష్టపూర్తిగా ప్రేమగా, ఇక్కడ ఏ డిమాండ్ లేదు, కానీ మనం ఎంత ఖర్చు పెడితే అంత వస్తుంది. మనం ఎంత విత్తనం వేస్తే అంత పంట వస్తుంది. పృథ్వీతత్వం. ఒక జామ చెట్టు వేస్తే, ఒక విత్తనం వేస్తే ఎన్ని విత్తనాలు వస్తుంది? తిరిగి ఎన్ని కాయలు కాస్తుంది మనకి? అది పృథ్వీ యొక్క గొప్పతనం. అది మన శరీరంలో కూడా ఆ పృథ్వీ ఉంది. నువ్వు ఎంత ఇస్తే ప్రపంచానికి అంత వస్తుంది. ఏది ఇస్తే అది వస్తుంది 1000 రెట్లు. వస్తుందని ఇవ్వద్దు, అప్పులు చేసి ఇవ్వద్దు. అప్పులు చేసిస్తే అప్పులోడికి లాభం, మీకు కాదు. మీ సంపద, మీ ధర్మ సంపాదనలో మీరు విశ్వ కళ్యాణం కోసం ఖర్చు పెట్టాలి. ధర్మంగా సంపాదించాలి. ఎవరిని బాధ పెట్టి కాదు, ఎవరిని బలవంతంగా పీడించకూడదు, స్వచ్ఛందంగా. మనం ఇస్తే వస్తుంది 1000 రెట్లు తిరిగి. ఏది ఇస్తే అది వస్తుంది. సమయం ఇస్తే సమయం వస్తుంది. 24 గంటలే సమయం, కానీ 24 గంటల్లో జరగాల్సిన పని. ఇప్పుడు పత్రి గారు ఆయన సమయాన్ని 24 గంటలే, ఎవరికైనా 24 గంటలే. ఆ 24 గంటలు విశ్వ కళ్యాణం కోసం ఖర్చు పెట్టాడు. కొన్ని లక్షల మంది ఈరోజు ఇలాంటి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఆ సమయం కూడా ఆయన సమయం మిగిలిందా లేదా? ఆయన చేయాల్సిన పని ఆయన శరీరంతో లేకుండా కూడా ఇంత కార్యక్రమం జరుగుతుందంటే ఆయన సమయం ఏమైంది, మిగిలిందా లేదా? కాబట్టి మన సమయం మనం ఇతరుల కోసం ఖర్చు పెడితే మనకి ఇలాగే సమయం దొరుకుతుంది. మన సమయాన్ని వృధా చేస్తే ఐసీయూలో సమయాన్ని గడపాల్సి వస్తుంది. కాబట్టి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనం సరి అయినటువంటి దానికోసమే ఖర్చు పెట్టాలి. మరి ఈరోజు అద్భుతంగా ఇంతమంది మహానుభావుల్ని కలుసుకునే అదృష్టం నాకు దొరికింది.